సొమాటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం వీడియో వచ్చేసి దాదాపుగా వారం దాకా అవుతుంది. నేను నా పర్సనల్ వర్క్స్ ఉండటం వల్ల బాగా బిజీ అయింది. దానికి తోడు నాలెడ్జ్ గివింగ్ ప్రోగ్రామ్ అని మనం చెప్తున్నాం కదా, కొంత ఫీజుని కలెక్ట్ చేసేసి కొంతమందిని ట్రైన్ చేయటం అనేటువంటి జరుగుతుందనమాట. మేము అనుకునేటువంటి కాన్సెప్ట్ని, దానికి కూడా దాదాపుగా 13 మంది దాకా వాళ్ళు ట్రైన్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళవి నా పర్సనల్ వర్క్స్ ఇవన్నీ చూసుకుంటా టైం అనేటువంటిది సరిగ్గా కేటాయించలేకపోతున్నాను. చాలామంది మెసేజెస్ చేశారు, చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మీ టు అటెండ్ ది కాల్స్ అండ్ మెసేజెస్, ఎందుకంటే అస్సలు 1 మినిట్ కూడా టైం లేకుండా ఉంది. అందువల్లనే వీడియోస్ రావటం లేట్ అయిపోయింది, ఎవరికి ఆన్సరింగ్ చేయలేకపోతున్నాను. దానికి ఎవరు ఏమనుకోవద్దు, నన్ను క్షమించాలి. ఇక పాయింట్లోకి వెళ్దాం. నేను ఈ మధ్య వనస్థలీపురంలో మా బ్రదరిన్ లాక్ మ్యారేజ్ అనేటువంటిది సెట్ అవటం వల్ల ఒక హౌస్ని చూడటానికి కొద్దిగా నాకున్న కొద్ది సమయంలో నేను అక్కడ అపార్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు, అక్కడ అపార్ట్మెంట్స్లో అంటే రెంట్కి చూస్తూ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఎవరినన్నా అడుగుదామని అక్కడ వాచ్మెన్స్ ఇట్లా అడుగుతుంటాం కదా. ఒక వాచ్మెన్ లోపలికి వెళ్ళాము. వెళ్తే ఒక వాచ్మెన్ మమ్మల్ని చూసి అట్లా బయటకు వచ్చేసి, ఏం కావాలి అంటే ఇట్లా రూమ్ కావాలి అని చెప్పాము. చెప్పిన తర్వాత ఇక్కడేం లేవన్నారు. కానీ నేను వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే రియల్గా ఇది జరిగింది, నన్ను నేనే నమ్మలేకపోయాను అనమాట. అతని యొక్క ఈ బీరుబామ్ మీద, గోడల మీద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని అంటించున్నాయి. దానికి తోడు ఏవో కొన్ని గీసినవి కూడా ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు మనం అదే బ్యాచ్ కదా, స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి బ్యాచే కదా. సో దట్ ఆయన అడిగాను నేను, ఏమండి పూర్ణ అతని పేరు, పూర్ణ గారు మీరు ఏంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ గీసుకుని ఉన్నారు, మీరు అతికించారా లేకపోతే ఎవరైనా ఓనర్స్ ఇంతకుముందు వాళ్ళు ఎవరైనా అతికించారంటే, లేదు సార్ నేనే అతికించాను, నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు కొద్ది కుతూహలం అనేటువంటిది కలిగింది. ఏందయ్యా బాబు ఈ జబ్బు నీకు ఎట్లా అంటుకుంది అని అడిగాను. అడిగితే అందరూ ఫేస్ చేసింది, చాలామంది కూడా వచ్చింది ఏంటంటే ఆ క్రైసిస్ పీరియడ్లో 2020లో క్రైసిస్ పీరియడ్లో అందరూ కూడా ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఏదో 1 రూపాయి 2 రూపాయలు సంపాదించుకుందామని. ఇతను కూడా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కావటం వల్ల ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి అంటే అపార్ట్మెంట్స్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తుంటారు. వాళ్ళ మిస్సెస్ ఏమన్నా ఈ వాచ్ ఈ ఉంటాయి కదా ఈ అపార్ట్మెంట్స్లో ఆవిడ సంబంధించిన వర్క్ అనేటువంటి, లేడీస్ సంబంధించిన వర్క్ చేస్తూ ఉంది. సరే ఈ జబ్బు ఎట్లా ఉంటుంది అంటే అప్పుడే సార్ నాకు ఇట్లా నాకు అలవాటైంది. ఏదన్నా సరే అప్పుడు బాగా క్రైసిస్, చాలా డిఫికల్ట్ ఉంది, మేము ఫైనాన్షియల్గా ఫేస్ చేసాం. సరే ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి ఎవరు ఏ పని చెప్పేవాళ్ళు కాదు కదా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా ఎవరిళ్ళకి కూడా అపార్ట్మెంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఈ యూట్యూబ్ వీటి కారణంగా కొంతమందిని చూడటం, దీని కారణంగా ఓకే నేను ఇంటర్మీడియట్ చదువున్నాను, నాకు కొద్దిగా అవగాహన ఉన్నది కాబట్టి ఈ డీమెట్ అకౌంట్ని వాళ్ళ బామర్ది చేత అతను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడట, అతని చేత ఓపెన్ చేయటం మెల్లగా స్టార్ట్ చేయడం అట్లా జరిగింది. అయితే దెబ్బలు తగలటం ఇవన్నీ కామన్, ఎందుకంటే మనం యూట్యూబ్ని చూసేసి ఫాలో అయితే ఖచ్చితంగా దెబ్బలు తగిలిపోతాయి కదా. అలాగే అతను కూడా తగిలిని, ఎంత పోయింది అనేది ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బులు ఎంత వచ్చినాయి అని చెప్తారు, కానీ ఎంత పోయినాయి అని మాత్రం ఎవడో చెప్పడం. పోయినాయి సార్ బాగానే పోయినాయి, కానీ అట్లా మరి ఎట్లా చేస్తున్నావు ఏంటంటే, ఇతను అంతా కూడా యూట్యూబ్లో వీటన్నిటిలో ఈ ప్యాటర్న్స్ వీటన్నిటిని గీసుకోవడం వాటిని ఇట్లా. ఒక పాత ల్యాప్టాప్ కూడా ఉంది తన దగ్గర, వెరీ వండర్ఫుల్, అన్ని ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకున్నాడు, చేసుకొని జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు. కానీ పెద్దగా లాభం రావట్లేదు, లాస్ రావట్లేదండి. ఇది ఏంటంటే కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది, కానీ దీంట్లో ఎట్లాగైనా ఇప్పుడు మనం వరంగల్ దగ్గర ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఉన్నాము, పిల్లల్ని చదివించుకోవాలి, ఇప్పుడైతే బాగానే ఉన్నది, కానీ భవిష్యత్తులో ఇవన్నీ సమస్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఇన్కమ్ అనేటువంటిది బాగా పెరగకపోతే మనం భవిష్యత్తులో రాణించలేము, మన భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు అతను. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కాబట్టి అతను కొంత అవగాహన భవిష్యత్తు మీద వీటి మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ ఈ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చాలా క్లిస్టర్ క్లియర్ ఫ్యూచర్ ఇమేజ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఓకే మరి ఎలా జరుగుతుంది జర్నీ అంటే, నో లాస్ నో గెయిన్ వెళ్తూ ఉంది. ఫస్ట్లో మాత్రం పోయినాయి, అవి తిరిగి రాలేదు. దగ్గర దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే దగ్గర దగ్గర ఆయన 1 లక్ష రూపాయల దాకా పోగొట్టుకున్నాడు.
జాగ్రత్తగా దీంట్లో ఏదో మొత్తానికి వస్తుందో సార్ అనే ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాడు. ఓకే సరే, మరి నన్ను ఎప్పుడన్నా చూసావా? యూట్యూబ్ సంబంధించినవి చూస్తూ ఉంటావు కదా వీడియోస్, మరి నన్ను ఎప్పుడన్నా యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాను స్టాక్ మార్కెట్ని ఎప్పుడైనా చూసా అంటే, లేదు సార్ నేను మిమ్మల్ని ఏ వీడియోలోనూ చూడలేదు అని అన్నాడు. ఓకే నో ప్రాబ్లం, మనమేం డిసప్పాయింట్ కాలేదు. సరే అని చెప్పేసి నేను అతనికి చెప్పాను, ఇది మన యూట్యూబ్ని ఓపెన్ చేసేసి ఛానల్ ఓపెన్ చేసేసి దాంట్లో చూపిస్తే ఇదిగోనండి, ఇది నాకు దగ్గర దగ్గర 14,500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉన్నది, భవిష్యత్తులో ఎట్లయినా రాణించాలని విశ్వప్రయత్నం అనేది చేస్తున్నావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు, ఎందుకంటే అంత డబ్బులు నువ్వు పెట్టలేవు. సో నీ పట్టుదల, నీ యొక్క ఇది నాకు బాగా నచ్చింది. సో దట్ నీకు ఏదన్నా సరే ఒక కాన్సెప్ట్ చెప్తా, అశోక్ నగర్లో ఇల్లు హౌస్ నెంబరు, నువ్వు సాయంత్రం వస్తే ఒక హాఫ్ అన్ అవరు ఓ 45 మినిట్స్ ఓ పుస్తకం పెన్ను తీసుకుంటా, ఒక 40 మినిట్స్ నీకు ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని మీరు ఫాలో అయ్యి నేను జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేటువంటిది చేయి, సక్సెస్ అనేటువంటిది అవుతావు అని చెప్పేసి చెప్పారు. నిజంగా అతని యొక్క తపన కూడా అంతే, అతను ప్రాక్టీస్ చేయటం ద్వారా ఇంతకుముందు డబ్బులు పోయేటువంటి దాన్ని ఇప్పుడు పోకుండా చూసుకోగలుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 500 పోయినాయి అనుకోండి, రేపు 600-700 తీసుకొని రాగలుగుతున్నాడు. ఓవరాల్గా అతను నెలకి ఒక 3,000-4,000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాడు. కానీ అతనికి సరైనటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది లేకపోవటం వల్ల, సరైనటువంటి అవగాహన అసలు ఎట్లా మనం ట్రేడ్ చేయాలి అనేటువంటిది బేసిక్ ప్రిన్సిపల్ లేకపోవటం వల్లనే అతను ఫెయిల్ అవుతున్నాడేమోనని నాకు అనిపించింది. ఎందుకంటే అతను మంచిగా రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తున్నాడు, ప్రైజ్ యాక్షన్ అని చెప్తున్నాడు, ఈ ప్యాటర్న్ వస్తే ఇట్లా వెళ్ళాలి అని చెప్తున్నాడు, ఫ్లాగ్ అండ్ పూల్ ప్యాటర్న్ అన్నీ చెప్తూ ఉన్నాడు. సో నాకు ఈ హౌస్ ఎతికేటువంటి పని ఉండటం వల్ల నేను అతనితో అంతవరకు కట్ చేసేసి నీకు అవకాశం ఉంటే రా, లేకుంటే లేదు అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇచ్చి హౌస్ నెంబర్ అశోక్ నగర్లో ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక అతను రావటం అనేటువంటిది జరిగింది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ మొత్తానికి మనోడు ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఎవరికైనా సరే నేర్చుకోవాలనే తపన అనేటువంటిది ఉండాలి. అది కనుక లేకపోతే అతను 4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నా సార్ అశోక్ నగర్ కదా రెడ్డి కాలనీ అనుకో. సో అతను 4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నా కూడా అతనికి ఏంటి నేర్చుకుందాము అనేటువంటి ఒక పట్టుదల అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందన్నమాట. సో ఆ విధంగా అతను ఈవినింగ్ రావటం అని ఒకే ఒక కాన్సెప్ట్ని ఒక 1/2 అవర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనోడు కూడా చాలా త్వరగా అందుకున్నాడు, దాన్ని మొత్తం రాసుకున్నాడు, రాసుకొని వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా 4 డేస్ బ్యాక్ జరిగింది. సో అతను మనకి చెప్పింది ఏంటంటే, సార్ నేనైతే ఫోన్ చేసి చెప్పిన ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను, బాగుంది, ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ అనేటువంటి చేస్తాను అని నేను కూడా అదే చెప్పాను, అయ్యా నువ్వు రియల్ మనీతో చేయొద్దు, వర్చువల్ మనీతోనే నేను చెయ్యి అని చెప్పేసి చెప్పాను. అతను కూడా ఓకే చేస్తాను, అతనికి బాగా కాన్ఫిడెన్స్ కూడా బాగా అది అన్న తర్వాత సార్ కాన్సెప్ట్స్ కూడా అవును తెలియాలి అని చెప్పేసి అతను అని అన్నాడు. చాలా హ్యాపీగా అతను కూడా ఫీల్ అయ్యాడు. అతను తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఎక్కడన్నా హౌసెస్ ఉన్నాయేమో అని ఎంక్వైరీ చేశాడు. అయితే ఇంకా రిజల్ట్ అనేది రాలా, నేను ఆ తర్వాత వేరే చోటకి వెళ్ళిపోయాను అన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవడైనా సరే నేర్చుకోవాలి అనేటువంటి తపన, ప్రాక్టీస్ నిరంతరం ప్రాక్టీస్, డబ్బులు ఉన్నా లేకపోయినా సరే వర్చువల్ మనీతోనైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని కనుక మనం మైండ్కి కనుక ఎక్కించుకొని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని సైకాలజీని బ్యాలెన్సింగ్గా నడపగలిపితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని, ఎటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ అవుతారని ఇతన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. అతను ఈ బీరువాల మీద గోళ్ళ మీద అతికించుకున్నటువంటి ప్యాటర్న్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. అట్లాంటి వాళ్ళకి ఏదైనా సరే ఒక చిన్న పాయింట్ అనేది చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా దూసుకొని వెళ్ళిపోతారు. ఐ థింక్ దట్ అతను వితిన్ 3 మంత్స్లో సక్సెస్ఫుల్ లెవెల్లో ముందుకు వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నాను. అది ఖాయం, ఖచ్చితంగా వెళ్తాడు కూడా. అతని పట్టుదల, ఆయన డెడికేషన్, ఇవన్నీ కనుక పూర్ణ గారిది పట్టుదల డెడికేషన్ అని చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం ఇస్తుంది. పూర్ణ గారు ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే నిజంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీ సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.